ఫోర్ డేస్ బ్యాక్ మా జూనియర్ గత నా కాల్ చేసాడనమాట సో నేను అయితే రివీల్ చేయను సో వాటి కాలేజ్ ఏమంటే అన్న నా మొబైల్ హ్యాక్ అయిందన్న కొంచెం చెక్ చేయవా ఇట్లా అని ఇట్లా అన్నమాట సో ఆల్రెడీ మన ఛానల్ నేను ఒక వీడియో చేశా కాదు ఏంటంటే మన మొబైల్ హ్యాక్ అయితే ఎలా ఉంటుంది దాన్ని ఎలా తీసేసుకోవాలని ఒక వీడియో చేశాను సో ఆ వీడియో వాడికి పంపించా అనమాట పంపిస్తే ఏమన్నంటే అన్న కొంచెం మీ వీడియోలో ఉన్నట్లనే సేమ్ నా మొబైల్లో కూడా ఇట్లనే నా ఫోన్ మిస్బిహే మిస్బిహేవ్ చేస్తుంది కొంచెం చూడండి అన్న ఇట్లా అంటే నేను వాడు కాల్ చేశాను అనమాట సో కాల్ చేసి ఏమడిగా అంటే ఎందుకు ఇట్లా అయింది రీసెంట్గా యాప్స్ ఇన్స్టాల్ చేసావా ఏమైనా వేరే వెబ్సైట్లోకి వెళ్ళావా ఇట్లా అది అంటే వాడు ఏమన్నాడు అంటే అన్న నేను ఐబమ్మ వెబ్సైట్లోకి వెళ్ళి మూవీని డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఒకటి డౌన్లోడ్ అయిందన్న అది ఇన్స్టాల్ చేసిన సో అప్పటి నుంచి ఫోన్ ఇట్లా అవుతుంది మొబైల్లో యాడ్స్ వస్తున్నాయి ఫోన్ హీట్ అవుతుంది ఫోన్ అంతా హ్యాంగ్ అవుతుంది ఏం అర్థం కావట్లేదు అని ఇట్లా అన్నాడు సో యాక్చువల్గా గాస్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకి ఏదైనా ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే దాని ఫార్మాట్ డాట్ ఎంపీ ఫోర్ ఉంటుంది సో ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ వేసుకోవాలంటే డాట్ ఏపీకే అని ఉంటుంది సో మీరు డౌన్లోడ్ చేసే ముందు ఇక్కడ చూడండి ఒక స్క్రీన్షాట్ ఇక్కడ డౌన్లోడ్ డాట్ ఏపీకే అని ఉందనుకోండి అది ఆ యాప్కి పేరు లేదు అసలు మీరు యాప్ డౌన్లోడ్ చేయలేదు ఆటోమేటిక్ అదే డౌన్లోడ్ అవుతుంది అక్కడ ఓకే క్లిక్ చేశారు అనుకోండి మీకు ఫోన్లో ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది సో డౌన్లోడ్ అయినాక మీరు కొంచెం చూసి జాగ్రత్తగా ఉండి ఆ డిలీట్ చేసి ఏం కాదు అలా కాకుండా ఏ డౌన్లోడ్ అయింది కదా ఇన్స్టాల్ చేద్దామని చెప్పి ఇన్స్టాల్ చేశారు అనుకోండి ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది బట్ ఆ యాప్ అనేది మీకు అసలు ఇన్స్టాల్ అయినట్టు ఎక్కడ మీ యాప్స్లో కూడా కనిపియ్యదు సెట్టింగ్స్లోకి వెళ్తే కూడా ఒకసారి ఎందుకంటే హైడ్ అవుతుంది అది ఎట్లా ఉంటుందంటే మీ సిస్టంలో డీఫాల్ యాప్స్ వస్తాయి కదా ఇన్బిల్డ్గా కొన్ని ఇప్పుడు వైఫై బ్లూటూత్ ఇవన్నీ అప్లికేషన్స్ కాసేవి అవి అవి మొత్తం మీరు షో సిస్టమ్ యాప్స్ అని కొడితే మీకు అందులో లిస్ట్ కనిపిస్తుంది సో అట్లా దాంట్లో మీరు ఆ ఇన్స్టాల్ అయిన యాప్ ఆ ఫోన్లో వచ్చిన యాప్ అనుకునే విధంగా అది రీనేం అవుతుంది ఆటోమేటిక్గా సో అయిన తర్వాత మీకు అది కనిపించకుండా మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో మొత్తం రన్నింగ్ అవుతుంది మీ ఫోన్ అంతా హీట్ అవుతుంది మీ డేటా మొత్తం వేరే వాళ్ళకి పంపిస్తుంది ఇట్లా జరుగుతుంది అనమాట సో మీరు దాన్ని ఎలా తీసేయాలంటే గాయస్ సో మీరు ఏం చేయాలంటే దాన్ని సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ యాప్స్ లిస్ట్లో చూడండి ఒకవేళ ఉంటే అన్ చేయండి లేకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి షో సిస్టమ్ యాప్స్ అని కొట్టి మొత్తం చూడండి అప్పుడు మొత్తం కనిపిస్తే అప్పుడు కూడా మీకు దొరకలేదు అనుకోండి మీ ఫోన్ని సేఫ్ బూట్ చేయండి సేఫ్ బూట్ అంటే ఏంటంటే మీ మొబైల్ని పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా లాక్ బటన్ ఉంటుంది కదా దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి చేస్తే ఏమవుతుందంటే మీకు పవర్ ఆఫ్ రీబూట్ ఎయిర్ప్లేన్ మీట్ సంథింగ్ ఇట్లా కొన్ని ఎమర్జెన్సీ లాంటి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి కదా సో పవర్ ఆఫ్ మీద ఏం చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయండి పవర్ ఆఫ్ మీద పవర్ ఆఫ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఏమవుతుందంటే అది సేఫ్ బూట్ అని అడుగుతుంది ఎస్ఆర్ ఉంటే ఓకే మీకు క్లిక్ చేయండి సేఫ్ బూట్ అని అవుతుంది సేఫ్ బూట్ అంటే ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఏ విధంగా వస్తుంది ఆ విధంగా వస్తుంది అనమాట సో అంటే మీ ఫోన్లో ఇన్స్టాలేషన్ యాప్స్ అన్నీ మీకు ఉంటాయి బట్ ఈ సేఫ్ బూట్లో ఏంటంటే మీ ఫో అవన్నీ మీకు యాప్ స్విచ్లో కనిపి సెట్టింగ్స్లో కనిపిస్తాయి కొత్త ఫోన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది కింద మీకు ఒక వాటర్ మార్క్ ఉంటుంది సేఫ్ బూట్ అని అప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఆ యాప్ కనిపిస్తే అన్ చేసేయండి ఓకే అన్ చేసి చేసే రైపోయింది మళ్ళీ నార్మల్గా ఎలా రావాలంటే జస్ట్ మీ ఫోన్ని రీబుట్ చేయండి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి సరిపోతుంది సో అప్పటికే మీకు ఏం దొరకలేదు ఫోన్ అట్లానే అవుతుందంటే మీరు ఒకటే చెల్గాస్ మీ డేటా మొత్తం బ్యాక్అప్ చేసుకొని మీ ఫోన్ని రీసెర్చ్ చేయాలన్నమాట సో అప్పుడు కానీ మీ ఫోన్ అయితే నార్మల్ కాదు ఓకేనా ఏదైనా వెబ్సైట్లో యూస్ చేసే ముందు చూసి జాగ్రత్త తీసేయండి మనకన్నీ అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఆహా ఇట్లా డిస్నీ హార్షార్ ఉన్నాయి కదా సో ఇవైతే జర యూస్ చేసుకోండి కొంచెం సేఫ్ లేని వెబ్సైట్ అయితే వెళ్ళకండి గ్యాస్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ జై హింద్